యాంటీ స్మగ్లింగ్, నకిలీ బంగారం, డ్రగ్స్ నియంత్రణలపై దృష్టి సారిస్తోన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1957 సంవత్సరంలో డిఆర్ఐను స్థాపించగా 1992లో హైదరాబాద్ కేంద్రంగా డిఆర్ఐ ప్రారంభమైంది. 1992 నుండి ఇప్పటి వరకు హైదరాబాద్ డిఆర్ఐ ఎన్నో ఘనతలు సాధించింది. స్మగ్లింగ్ గ్యాంగులపై ఉక్కుపాదం మోపింది. ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ నియంత్రణ, గోల్డ్ స్మగ్లింగ్ ను అరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. డిఆర్ఐ ఏర్పాటై 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్ వారి సేవలను వివరించారు. గత 2 ఏళ్లలో నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్, నిషేధిత వస్తువులను కట్టడి చేయడంతో పాటు స్మగ్లింగ్ ముఠాల ఆటకట్టించడంలో డిఆర్ఐ ప్రముఖ పాత్ర పోషించింది. హైదరాబాద్ కేంద్రంలో ఇప్పటి వరకు 660 కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశామని డిఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్ వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా జరుగుతున్న స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. డిఆర్ఐ ఇస్ ఎ ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ దిస్ కంట్రీ అండ్ బేసికలీ ఫోకసింగ్ ఆన్ యాంటీ స్మగ్లింగ్ మ్యాటర్స్, కేసెస్ రిలేటింగ్ టు డ్రగ్ ఆఫెన్సెస్, కేసెస్ రిలేటింగ్ టు మనీ లాండరింగ్, బ్లాక్ మనీ. ఇన్ లాస్ట్ ఫుల్ ఇయర్ 2017-18 ఏ టోటల్ ఆఫ్ 127 కేసెస్ వర్ మేడ్ బై అస్ అండ్ వీ డిటెక్టెడ్ కస్టమ్స్ డ్యూటీ ఇవేజన్ ఆఫ్ 269 crores ఇన్ 1 ఇయర్. ఇక గత 2 ఏళ్లలో డిఆర్ఐ హైదరాబాద్ మంచి పురోభివృద్ధిని సాధించినట్లు ఎంకే సింగ్ తెలిపారు. స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. 18,900 కిలోల గంజాయి, 26 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకోవడంతో పాటు 25 కేసులు నమోదు చేశామన్నారు. 2017-18 మధ్య 127 కేసుల్లో 817 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశామని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 148 కోట్లను స్వాధీనం చేసుకుని 61 మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. 13 బంగారం స్మగ్లింగ్ కేసుల్లో 7 కోట్ల రూపాయల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయింది. ఎంత ఇంప్రూవ్ అయింది అంటే దాదాపు 9 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని బస్ చేస్తాం మేము డ్రగ్స్ లో తీసుకున్నట్టయితే. ఈ దాంట్లో అల్ప్రోజులమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి, తర్వాత ఎఫిడ్రీను, మెథక్లోన్ మ్యానుఫ్యాక్చర్ చేసినవి 9 ఫెసిలిటీస్ని మేము బస్ చేసి దాదాపు 660 కిలోల డ్రగ్స్ని, మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్ని పట్టుకున్నాం. అట్లానే మా పోరాటము ఫేక్ కరెన్సీ మీద కూడా అట్లానే ఉంటుంది. 5 కేసులు పట్టుకున్నాము ఇప్పటివరకు. దాదాపు 26 లక్షల ఫేస్ వాల్యూ ఉన్న కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. అట్లనే ఫేక్ ఫారిన్ కరెన్సీ, సిగరెట్స్, సిల్వర్, ఇట్లా అనేక రకాలైన యాక్టివిటీస్ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతున్నది. గత 2 ఏళ్లలో గుట్టు చప్పుడు కాకుండా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై డిఆర్ఐ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. సర్కారు ఖజానాకు చేరాల్సిన సొమ్మును కొల్లగొట్టే కేటుగాళ్లపై వల విసిరింది. అధికారుల కళ్లు గప్పి కొత్త రూట్లో స్మగ్లింగ్ చేస్తున్న వారి భరతం పట్టింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిపై డిఆర్ఐ ఆఫీసర్స్ తమ పంజా విసిరారు. వీటితో పాటు 14 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి 9,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5 కేసుల్లో 26 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకుని 2 విదేశీ నకిలీ కరెన్సీ కేసులు నమోదు చేశారు. ఇండియాలో అనుమతి లేని సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్న 4 ముఠాలను అరెస్ట్ చేసి 9 కోట్ల విలువైన ఫారిన్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా జరుగుతున్న స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ ఎంకే సింగ్ అన్నారు. అంతేకాకుండా స్మగ్లింగ్ కు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.